मॉर्निंग टू ऑल। लास्ट क्लास लो ऑर्डर ऑफ रिएक्शन एंड मॉलिक्युलरिटी ऑफ रिएक्शन ने कुछ विषय को चूसा అండి దీని గురించి డిస్కస్ చేసిన తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ ఫర్ గ్రేడ్ ఈక్వేషన్ అండి ఇంటిగ్రేటెడ్ గ్రేడ్ ఈక్వేషన్స్ ఈ టాపిక్ ఏదైందో దీని గురించి డిస్కస్ చేయాలి అసలు ఇంటిగ్రేటెడ్ గ్రేడ్ ఈక్వేషన్స్ అనేటువంటిది మనకి ఎందుకు యూస్ అవుతుందనేటువంటిది చూసినట్లయితే जनरल रेट ऑफ रिएक्शन रेट ऑफ रिएक्शन प्रोपोर्शनल टू द कॉन्सेंट्रेशन ऑफ रिएक्टेंट्स चूस विथ रेस्पेक्ट कॉन्सेंट्रेशन की अंड टाइम की मन ग्राफ ड्रॉते मन की रिएक्टेंट्स रेटने डिक्रीज आवड़ी माइनस एक्सप्रेशन संबंधी इनफॉर्मेशन की इंटीग्रेटेड इक्वेशन्स फर्स्ट आर्डर जीरो आर्डर सेकंड आर्डर इक्वेशन्स की ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ అనేటువంటి మనం ఫైండ్ అవుట్ చేస్తాం దీని వల్ల వచ్చే ఇస్ ఏంటంటే మనం రేట్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఏదైతుందో రెడ్ ఇస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఈక్వేషన్ ఏదైతుందో దాన్ని మనం ఈజీగా చెప్పొచ్చండి దాని బట్టి అట్ ఎవరీ ఇన్స్టెంట్ మనం టైం ని ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు ఫస్ట్ సపోజ్ మనం ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ అనేటువంటివి జీరో ఆర్డర్ కి ఫస్ట్ ఆర్డర్ కి ఏ రకంగా ఉంటాయి అనేటువంటిది ఒకసారి మిరర్ చేద్దాం The first one is integrated equation for zero order reaction. Integrated equation for zero order reaction. Zero order reaction సంబంధించి integrated equation ఏంటంటే find out చేస్తాం. ఇక్కడ మనకి zero order means here rate of reaction is not depending on the concentration of reactants and ante generally ga mana rate of reaction rasinatlayite here rate equal to dan ela note chestam amma in terms of minus dr by dt with respect to the some constant into concentration of reactants note chestam idi rate sambandhinchinatvanti general expression edaitundo ila untadi in sambandhinchi here n equal to order of reaction undu kabatti here n equal to 0 play chesinatlayite it is nothing but here rate of reaction is independent of concentration of the reactants and ante ikkada n value ento vastundandi 0 anedukonte substitute chesinatlayite manaki rate of reaction ela vachindi minus dr by dt equal to em vachindandi k into concentration of idanta n equal to apply cheyalam amma zero reaction ki जीरो प्लेस చేసినట్లయితే మనకి ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1 అని తెలుసింది దాని బట్టి మైనస్ అనేటువంటిది సైడ్ పంపించినట్లయితే మనకి ఏమవుతుంది ఇట్ ఇస్ dr / dt ఈక్వల్ టు k ఇంటు 1 కింద వస్తుంది అంటే ఈ మైనస్ ఏదైతుందో ఇది రైట్ సైడ్ ప్లేస్ చేసినట్లయితే ఈ రకంగా వస్తుంది ఫ్రమ్ దట్ dr అనేటువంటిది ఏదైతుందో దాన్ని ఆ సైడ్ నుంచి రాసినట్లయితే ఇట్ ఇస్ మైనస్ k ఇంటూ dt కింద వస్తుంది ఇయర్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే మనకి ఏమవుతుందండి ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ బోత్ సైడ్స్ మనం ఇంటిగ్రల్ అప్లై చేసినట్లయితే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇయర్ ఇంటిగ్రల్ इकड़े वन अंटी वन इंटू डीआर इक्वल टू माइनस के कांस्टेंट माइनस के वन इंटू डीटी वे
ఇలా ఉంది మనకి ఇంటిగ్రల్ లో ఫార్ములాస్ ఉన్నాయి ఏంటమ్మా ఇంటిగ్రల్ 1 into x it is nothing but integral 1 x equal to xn ఇంటిగ్రల్ లో ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే ఇది బోత్ బై పీసెన్ ఎంబిసి కూడా చూసుకోవాలండి ఎంబిసి ప్రాబ్లం లో ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి బైపీసీకి కనీసం మనకు రెండు ఫార్ములాస్ వచ్చి ఉండాలండి ఒక ఫార్ములా వచ్చి ఇంటిగ్రల్ dx equal to x అంటే మనం 1 కి డెరివేటివ్ ఎంత ఇంటిగ్రేషన్ ఎంత అంటే 1 ఆఫ్ x అవుతుందండి మనకి ఈ వాల్యూ ఏదైతే ఉందో మనకు తెలుసు ఉండాలి దాని బట్టి దీంట్లో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇది ఎంత ఉంటే వస్తుంది x ఉంటే x వచ్చింది మనకి ఏముంది కాన్సంట్రేషన్ ఆఫ్ r ఉంది కాబట్టి మనకి ఏం వస్తుంది అంటే ఇక్కడ ఆ 1 ప్లస్ లో కాన్సంట్రేషన్ ఆఫ్ r వస్తుందండి దట్ ఈక్వల్ టు మైనస్ k ఇక్కడ ఎంత ఉంది t ఉంది కాబట్టి విచ్ ఇస్ ద ఫామ్ ఆఫ్ ఇంటిగ్రల్ dx రా ఉంది కాబట్టి x వస్తుంది కాబట్టి అదే విషయం మనకి ఇక్కడ ఏం వచ్చింది ఇట్ ఇస్ మైనస్ k ఇంటూ t ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ i రాస్తారండి which is called integral constant n that is i ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని 1 కి ప్లేస్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి హియర్ i ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇనిషియల్ గా మీ ఫార్ములా అర్థమవడం రాసారండి ఇనిషియల్ గా ఇది ఫార్ములా ఏంటమ్మా ఇంటిగ్రల్ 1 dx ఈక్వల్ టు x అనేటువంటి ఫార్ములా ఏదైతే ఉందో ఇది గుర్తుపెట్టుకోండి ఇంకొక ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ సంబంధించి ఇంకొక ఈక్వేషన్ వస్తుంది అప్పుడు మళ్ళీ వేరే ఫార్ములా గుర్తుపెట్టుకుంది ఇది వచ్చినట్లయితే మనకి అట్ ఇనిషియల్ టైం t ఈక్వల్ టు 0 దగ్గర ఇనిషియల్ కాన్సంట్రేషన్ r ఏదైతే ఉందో అది దేనికి ఈక్వల్ అవుతుందంటే r నాట్ కి ఈక్వల్ అవుతుంది రిటర్న్ లైక్ దిస్ at a time t equal to 0 degra at a time t equal to 0 means reaction starting in t equal to 0 అంటే ఇంకా రియాక్షన్ స్టార్ట్ అవ్వలేదు అనే టైం లో మనం చూసినట్లయితే దాని కాన్సంట్రేషన్ ఎంత ఉండదంటే r నాట్ అని చెప్తాం r నాట్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే దాన్ని దీనికోసుకొచ్చి దీనికో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనం ఫస్ట్ ఈక్వేషన్ లో ఇది ప్లే చేసినట్లయితే ఈక్వేషన్ అనేటువంటి ఎలా కనబడ ఉందండి అనేటువంటి దాన్ని చూసినట్లయితే r ప్లేస్ లో r నాట్ ప్లేస్ చేసినట్లయితే r నాట్ ఈక్వల్ టు ఏమైంది మైనస్ k ఇంటూ 0 ప్లస్ ii ఫ్రమ్ దట్ మనకి ఏమొచ్చింది హియర్ r నాట్ ఈక్వల్ టు మైనస్ k ఇంటూ 0 అంటే ఎనీథింగ్ ఇంటూ 0 ఈక్వల్ టు 0 అవుతుంది అంటే మీకు అర్థం అవుతుంది 0 ప్లస్ i వచ్చింది అంటే i ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా ఇట్ ఇస్ r నాట్ వచ్చింది i ఈక్వల్ టు ఏమొచ్చిందండి r నాట్ వచ్చింది ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్రెషన్ మనం సెకండ్ ఎక్స్ప్రెషన్ అనుకున్నట్లయితే ఐ వాల్యూ తీసుకొచ్చి ఫస్ట్ టర్మ్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ r ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ t ప్లస్ i ఎందమ్మా r నాట్ వచ్చి దాని నుంచి మనకి kt కావు కాబట్టి kt ని ఎలా సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి kt ఈక్వల్ టు ఇది ఈ సైడ్ మైనస్ ఈ సైడ్ ఎంత అవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ అయినట్లయితే మనకి ఇది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇట్ ఈస్ ఆర్ నాట్ మైనస్ ఆర్ వచ్చింది ఫ్రమ్ దట్ కే ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ కే ఈక్వల్ ఏమొచ్చిందండి ఇట్ ఈస్ ఆర్ నాట్ మైనస్ ఆర్ బై టీ వచ్చిందండి దిస్ ఈస్ అ ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ ఫర్ దట్ జీరో టు ఎస్ 0 టు x సంబంధించి ఇంటిగ్రల్ మనకి ఈక్వేషన్ పెట్టినట్టు అయితే ఈ రకంగా వస్తుందండి మనకు వచ్చినటువంటి యూజ్ ఏంటంటే హియర్ ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్ టు mx ప్లస్ c y ఈక్వల్ టు mx ప్లస్ c రూపంలో ఇది ఉందనుకుంటే అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ మ్యాథ్స్ బాధ అవుతుందండి ఇది y ఈక్వల్ టు mx ప్లస్ c అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అండి హియర్ y అంటే r అండ్ m అంటే స్లోప్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ మైనస్ కే అండ్ x అంటే టైం అండి అండ్ c అంటే ఇంటర్సెప్ట్ ఆర్ నాట్ గా చూసినట్లయితే దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వచ్చి ఏ రకంగా ఉంటుందంటే ఇట్ ఇస్ రిప్రజెంటెడ్ లైక్ దిస్ ఇక్కడ ఆన్ x యాక్సెస్ ఏం తీసుకోవాలండి x ప్లస్ లో ఏముంది మనకి అని ఇప్పుడు దాన్ని చూసినట్లయితే t ఉంది టైం y యాక్సెస్ లో ఏముందండి అని ఇప్పుడు దాన్ని చూసినట్లయితే కాన్సంట్రేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ రియాక్టెన్స్ ఉన్నాయి ఇంకేముంది స్లోప్ ఉందండి ఇక్కడ అంటే ఇక్కడ
it is nothing but minus k and the slope which is minus k and the intercept which is r naught n. దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసినట్లు అయితే మనకి ఈ రకంగా ఉంటుందండి. మనకి ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ వచ్చి మనకు కే కొట్టు ఆర్ ఎన్ మైనస్ ఆర్ బై ఈ కింద ఈ రకంగా దీన్ని డిరైవ్ చేస్తాము. ఇది ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ ఫర్ ది జీరో ఆర్డర్ రియాక్షన్ సంబంధించి ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ అనేటువంటి ఈ రకంగా ఉంటుంది. దీని హెల్ప్ మనం ఏమి చేయొచ్చు అంటే అక్కడ స్లోప్ ఏదైతుందో అది చెప్పచ్చు అండ్ రేట్ ఈక్వేషన్ ఏదైతుందో చెప్పచ్చు. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ అండి. అదో కదా జనరల్ గా రేట్ అనేటువంటి దాని జనరల్ ఫార్ములా ఏంటి, మైనస్ డిఆర్ బై డిటి ఈక్వల్ టు కే ఇంటూ ఆర్ పవర్ ఎన్ కింద రాసింది. ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, నువ్వు ఏ ఆర్డర్ అనుకున్నా జీరో ఆర్డర్ రియాక్షన్. జీరో ఆర్డర్ రియాక్షన్ మీన్స్ ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెన్స్. రియాక్టెన్స్ కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడదు. ఎప్పుడైతే ఆధారపడలేదు అది జీరో అయింది అనుకోండి, ఎనీథింగ్ పవర్ జీరో ఈక్వల్ టు మనకి ఏం తెలుసు ఇక్కడ ఇయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ నాట్ ఈక్వల్ టు ఎంత అయినట్టే వన్ అయినట్టే అండి. మనకి ఏం తెలుసు ఎనీథింగ్ పవర్ జీరో ఈక్వల్ టు వన్ అనేటువంటి దాని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన లేదు మనకి ఈ రకంగా రావడం జరుగుతుంది. ఫ్రమ్ దట్ జిఆర్ ఈక్వల్ టు సింగిల్ మనకి దేని దానికి సపరేట్ గా కాన్సెప్ట్ లో రాసినట్లయితే ఈ రకంగా వచ్చిందండి. తర్వాత ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్లయితే ఇంటిగ్రల్ ఇక్కడ ఏమి లేదంటే వన్ ఉన్నట్ల వన్ ఇంటూ డిఆర్ అయింది. ఇక్కడ కే అనేటువంటి కాన్స్టెంట్ అండి, కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయటికి తీసినట్లయితే మైనస్ కే అనేటువంటిది ఉంది, ఇది వన్ ఇంటూ డిటి అయింది. అండ్ ప్లేస్ లో మనకి ఆర్ అనేటువంటిది ఉందండి, అదే ఇంటిగ్రల్ డిఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఏంటంటే ఎక్స్ అమ్మ. అంటే ఇంటిగ్రల్ లో ఏదైతే మనకి ఇక్కడ ఉంటుందో అదే వస్తుంది. అంటే మనకి ఇదేముంది ఆర్ ఉంది కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ అనేటువంటిది రావడం వచ్చింది. ఇక్కడ డిటి ఉంది కాబట్టి టి అనేటువంటిది రావడం వచ్చింది. అండ్ ప్లస్ ఐ కింద రాసాం, ఐ అంటే దీన్ని ఏమన్నా ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అని చెప్పాం. ఇప్పుడు ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇనీషియల్ స్టేట్ లో తీసుకున్నాను నేను, అంటే అంటే ఇనీషియల్ టి ఈక్వల్ టు జీరో దగ్గర అండ్ ఇనీషియల్ టైం ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇనీషియల్ టైం టి ఈక్వల్ టు జీరో దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ ఎంత ఉందనుకున్నాం అంటే ఆ నాట్ కింద నోట్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని దీంట్లో తీసుకుని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆర్ ప్లస్ ఎంత వస్తుందండి, ఆర్ నాట్ వచ్చింది మైనస్ కే, పి అంటే ఎంత ఉంటుంది అదే టైంలో జీరో ఉంది ప్లస్ ఐ ఉంది. ఆర్ నాట్ ఈక్వల్ ఏమవుతుంది సంథింగ్ ఇంటూ జీరో ఈక్వల్ టు జీరో వచ్చింది ప్లస్ ఐ వచ్చింది. అంటే ఐ ఈక్వల్ ఏమొచ్చింది ఆర్ నాట్ వచ్చింది. ఆ వచ్చినటువంటిది ఏదైతుందో ఇట్ ఈస్ టూ ఇన్ వన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని దాంట్లో ఆర్ వాల్యూ ఐ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమవుతుంది ఇట్ ఈస్ ఆర్ ఈక్వల్ టు మైనస్ కేటి ప్లస్ ఐ వాల్యూ ఎంతండి ఆర్ నాట్ వచ్చింది కాబట్టి ఎంత ఉంది. దాని నుంచి కేటీ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ ఇది మైనస్, ఇది రైట్ సైడ్ పంపించేసింది లెఫ్ట్ సైడ్ పంపించాం అనుకోండి, ఇది లెఫ్ట్ సైడ్ పంపించేసింది రైట్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇది మైనస్ ప్లస్ అయింది ఆర్ నాట్ మైనస్ ఆర్ అయింది. ఫ్రమ్ దట్ కే ఈక్వల్ ఏమవుతుంది ఆర్ నాట్ మైనస్ ఆర్ బై మనకి ఏమొచ్చిందంటే టీ వచ్చింది. ఈ రకంగా కే అనేటువంటిది రావడం జరిగిందండి. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ ఫర్ ది జీరో ఆర్డర్ రియాక్షన్. ఇప్పుడు మనకి ఇది వచ్చిన తర్వాత ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతుందో ఇట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకున్నట్లయితే విచ్ ఈస్ కంపేర్డ్ టు వై ఈక్వల్ టు ఎన్ఎక్స్ ప్లస్ సి ఫార్మ్. హియర్ వై ఈక్వల్ టు ఆర్, ఎం ఈక్వల్ టు మైనస్ కే, టీ ఈక్వల్ టు ఎక్స్ అండ్ సి ఈక్వల్ టు ఆర్ నాట్ అనుకున్నట్లయితే విచ్ ఈస్ రైట్ లైక్ దిస్. The graphical representation which is time which is concentration in manu iskunnatlayite slope intercept form and which is called slope intercept form, slope intercept form, intercept form manaki intercept ante touch avutundandi idi aa sankhyalo podu manaki ee rakamga raavadam jarugutundi. ఇది మొత్తం దేనికి సంబంధించినటువంటి విషయం అంటే ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ ఫర్ జీరో ఆర్డర్ సంబంధించినటువంటి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది. మనకి ఈ ఫైనల్ ఈక్వేషన్ ఏదైతుందో అది మీకు గుర్తుండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇప్పుడు, ఎందుకంటే ఈ యొక్క చాప్టర్లో డైరెక్ట్గా 8 మార్క్స్ వచ్చేటువంటి క్వశ్చన్ ఉండేదండి. దీని తర్వాత వచ్చేటువంటి కంటెంట్ దట్ ఈస్ కొలిజన్ థియరీ అండి, అది మొత్తం మీకు కోవిడ్ బుక్ చేసేసారండి 8 మార్క్స్ క్వశ్చన్ తీస్తే. అందువల్ల మీకు ఈ చాప్టర్ లో నుంచి 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది.
ఆ 4 మార్క్స్ రావడానికి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ అనేటువంటిది ఇవ్వడానికి ఛాన్స్ ఉందండి. మీకు ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ రెండు ఉన్నాయండి, ఒకటి జీరో ఆర్డర్ ఉంది, అదే టైప్ లో ఫస్ట్ ఆర్డర్ కూడా ఉంది. అది ఎలా ఉందనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఇదంతా కూడా జీరో ఆర్డర్ సంబంధించినటువంటి విషయం అండి, ఒకసారి నోట్ చేసుకోవాలి, నోట్ చేసుకుని రాయాలి. అంటే లాగ్ ఆర్ నాట్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, జీరో అయింది, జీరో ప్లస్
plus ii అంటే ii equal to ఎంత వచ్చింది ఇట్ ఇస్ నథింగ్ బట్ ii equal to ఎంత వచ్చింది log r నాట్ వచ్చింది ఇది 2 అనుకున్నట్లయితే 2 in 1 ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇది ఎలా కన్వర్ట్ అయ్యింది log r equal to minus kt plus i అంటే ఎంత log r నాట్ వచ్చింది ఇప్పుడు ఇది ఇలాగా మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఏమవుతుందండి kt equal to log r నాట్ మైనస్ log r i దీని నుంచి k equal to రెడ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ log a minus log b అండి log a minus log b అంటే ఫార్ములా ఏంటి log a minus log b అంటే ఇట్ ఇస్ log a by b అమ్మ నేను ఎప్పుడో నేర్చుకున్నటువంటి log terms లో దాన్ని బట్టి ఇది ఎంత అవుతుంది log r నాట్ బై log r అయింది t ఇక్కడ ఏముంది t ఇక్కడ ఉంది కదా దాన్ని ఎలా పంపించినట్లు ఎదు కూడా మీకు అర్థం అవడానికి ఒక స్టెప్ అండి k ఈక్వల్ ఉంది దాని నుంచి k ఈక్వల్ ఎంత అయింది అంటే ఫ్రమ్ దట్ k ఈక్వల్ టు 1 బై t ఇది log r నాట్ బై r అయింది ఇది ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం అంటే ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ ఆఫ్ దట్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్తుంది ఈ రకంగా వచ్చింది దీన్ని ఒకసారి గమనించినట్లయితే వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి రూపంలో ఉందండి ఇక్కడ సేమ్ ఇందాక ఇలాగే లాగా చేసినట్లయితే వై ఈక్వల్ టు సి అంటే ఇది టైము ఇక్కడ కాన్సన్ట్రేషన్ లాగ్ ఆర్ ఉందండి ఎంత సెట్ ఏమవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇది మైనస్ కే అయింది ఇదేమొచ్చింది లాగ్ ఆర్ నాట్ కింద రావడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ ఇక్కడ దీన్ని చూసినట్లయితే ఇట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎంఎక్స్ దీన్ని ఎలా రాసినట్లయితే ఇది నేను వై ఈక్వల్ టు ఎంఎక్స్ రూపంలో ఉందనుకున్నట్లయితే అంటే ఇక్కడ లాగ్ ఏదైతే ఉందో దాని ఎల్ఓజీని ఎలాగైనా మార్చేసినట్లయితే సపోజ్ దీన్ని తీసుకున్నాను నేను తీసుకుని కేటీ ఈక్వల్ టు ఏం రాస్తానంటే 2.303 చెప్పాను కదా ఇంతకంటే ఎలా అంటే ఎల్ఓజీగా మారుస్తున్నాను లాగ్ ఆర్ నాట్ బై ఆర్ ఏదైతే ఉందో దీన్ని ఎలా రాసింది ఇది చూడడానికి ఎలా ఉంది వై ఈక్వల్ టు ఎంఎక్స్ దీనికి సంబంధించి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రాసాం అనుకోండి అది ఈ రకంగా ఉంటుంది ఆర్జన్ కింద ఉన్న పోతుంది వై అంటే ఏంటి ఇక్కడ లాగ్ 2.303 లాగ్ ఆర్ నాట్ బై ఆర్ అనేది ఉందో అదంతా వై అవుతుందండి టీది అండ్ కే ఏదైతే ఉందో అది ఇది అవుతుంది మనకి ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వస్తుంది ఇప్పుడు డిఫరెంట్ టైం ఇంటర్వెల్ దగ్గర ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అండ్ హాఫ్ లైఫ్ టైం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది నెక్స్ట్ క్లాస్ లో ఫైండ్ అవుట్ చేస్తాం.